నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. తెనాలి పోలీస్ డివిజన్ పరిధిలో అమలులో ఉన్న సెక్షన్ 144 కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఇక నుండి ఫైన్లు చలానాలు ఉండవని కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కె శ్రవంతి రాయ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మినహా నిబంధనలను ఉల్లంఘించి మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై ఆటోలు, ఇతర వాహనాలు, బజారుకు వచ్చేవారు, కర్ఫ్యూ అమలులో ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చేవారు, క్రికెట్, ఇతర ఆటలు ఆడేవారిపై ఫైను, చలానాలు ఉండవని, కేసులే ఉంటాయని అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. గుడ్ మార్నింగ్ తెనాలి. ఆల్రెడీ మనందరికీ ఎప్పటి నుంచో తెలుసు 6 నుంచి 12 వరకు పరిమిత టైము తిరగడానికి, అండ్ ఆఫ్టర్ 12 తర్వాత అనేది కర్ఫ్యూ టైము. నో వన్ ఈజ్ అలౌడ్ టు మూవ్, ఎవరు కదలడానికి వీల్లేదు ఇంటి నుంచి, అన్లెస్ మీ ఇంట్లో ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి. సో ప్రజలు దయచేసి ఇదంతా గమనించుకొని బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది కాకుండా మేము అన్నెసరిగా తిరుగుతాము, రోడ్ల మీదకి వస్తాము, చీట్కి మాటికి, చిన్న చిన్న వాటికి. మార్నింగ్ 6 to 12 లోపు చేసుకునే పనులకు కూడాను మీరు ఇలాగా ఉల్లంఘిస్తూ వస్తే ఇవన్నీ వైలేషన్స్ కింద తీసుకొని మీ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఫైన్స్ విధిస్తున్నాము, కానీ ప్రజల్లోని కొంతవరకే మార్పు ఉంది. చాలామంది ఇంకా తిరుగుతున్నారు. ఈ మూమెంట్ అంతా కంట్రోల్ చేయడానికి మేము ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి కానీ అన్నెసరిగా తిరిగినా సరే ఏదైనా సరే వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, ఫైన్స్ కాదు. సో మీరందరూ కూడా ఇది గమనించుకొని ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాము. పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లల్ని ఈవినింగ్ టైం క్రికెట్ ఆడడానికి, ఈవినింగ్ టైం వాకింగ్ తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా బాధ్యత రాహిత్యంగా చాలామంది వాకింగ్కి వస్తున్నారు కిడ్స్ని తీసుకొని. ఇదంతా చేయకండి ప్లీజ్. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా కొబ్బరికాయలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. 110 సంవత్సరాలుగా ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం కరోనా కారణంగా 5 రోజులు మాత్రమే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 బాలచంద్ర సమేత చంద్రమూర్తి స్వామివారి దేవస్థానం, శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాస్థానం వారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మారుసుపేట నందు ఎంతో వైభవంగా సుమారు 110 సంవత్సరాల ఉంది. మా ఆంజనేయ దక్షిణముఖంగా ఇప్పుడు ఈ సందర్భంగా స్వామివారికి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ కరోనా ప్రభావం మూలకంగా కేవలం 5 రోజులు మాత్రమే ఈ కుదించి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం చేశాము. ఈరోజు చివరి రోజు కార్యక్రమంగా జయంతి చివరి సందర్భంగా స్వామివారికి ఈ కొబ్బరికాయలతో స్వామివారికి అర్చన జరిగింది. విశేషంగా అలంకారము, అర్చన, నిత్యము కూడా మూలమంత్ర సహితంగా మన్యుసూక్త హోమము కార్యక్రమములు నిర్విఘ్నంగా పూర్తయినాయి. ఇవాళ హనుమ జయంతి మహాపర్వదినం, స్వామివారికి విశేషముగా 1008 కొబ్బరికాయలతో అర్చన కార్యక్రమం పూర్తయ్యి మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సాయంకాలం 6:30 శ్రీ సువర్చలా సమేత వీరాంజనేయ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అపరాధ సహస్రాణి కరోనా పేషెంట్లకు వినూత్న పద్ధతిలో సేవలందిస్తున్న తెనాలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అభినందనీయులని డీఎస్పీ కె శ్రవంతి రాయ్ అన్నారు. శుక్రవారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు గత 15 రోజులుగా కరోనా రోగులకు అందచేస్తున్న వేడి నీళ్లు, తులసి ఆకులతో వేడి నీళ్లు, పాలు, గుడ్లు, మిరియాలతో బలవర్ధకమైన ఆహారం అందిస్తున్న తెనాలి మీడియా అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు అందరూ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని ఎక్కడా లేని విధంగా ఒక్క తెనాలిలోనే జర్నలిస్టులు కరోనా రోగులకు సేవలు అందించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. పేషెంట్స్ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చింటారు. సో ఇక్కడ వాటర్ అవైలబిలిటీ, ఎస్పెషలీ హాట్ వాటర్ అవైలబిలిటీ ఉండదు. సో మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వాళ్ళంతా ఎంతో మంచిగా ఆలోచించి అండ్ ఇన్నోవేటివ్ వినూత్నంగా ఆలోచించి ఇక్కడ వీళ్ళ కోసం
తులసి నీళ్ళు బాయిల్డ్ వాటర్లోని తులసి ఆకులు వేసి ఆ తులసి నీళ్ళు మరియు హాట్ మిల్క్లోని మనకి కావలసిన పసుపు కానీ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న పసుపు మిరియాలు పటిక బెల్లం శొంఠి ఇవన్నీ కలిపి మంచి న్యూట్రిషియస్ మిల్క్ ఇదంతా ఏంటంటే పేషెంట్ రికవరీకి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్స్ కూడా ప్రతి పేషెంట్కి 2 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నారు. ఈ అసోసియేషన్ వల్ల ఆల్రెడీ 15 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుందని తెలిసింది. మంచి ప్రోగ్రామ్ అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రాము కొత్తగా ఆలోచించి పేషెంట్స్ కోసం ఇక్కడ కష్టపడే వాళ్ళ పేషెంట్స్ కోసం ఆలోచించి పెట్టినందుకు మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్సీ విజయ్ కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మార్కండేయులు, జిల్లా అధ్యక్షులు కారుమంచి సునీల్, సందీప్, జర్నలిస్టులు సుధాకర్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డు నుండి వచ్చే పొగ మరియు వ్యర్థాల వాసన వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నామని ఆ ప్రాంతానికి చెందిన శ్రీనివాసం హిల్స్ అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ఒక పక్క కరోనాతో ఆందోళన చెందుతుంటే మరోపక్క డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ వ్యర్థాల వాసనతో పక్కన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు అనారోగ్యానికి గురి అవుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు కానీ ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ కానీ చొరవ చూపి డంపింగ్ యార్డ్ను వేరే ప్రాంతానికి తరలించి తమ సమస్యను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఏమండి, ఇక్కడ శ్రీనివాస హిల్స్ అని 100 కాపరాలు ఉన్నాయండి. కీర్తి టవర్స్ పక్కనే 40 కాపరాలు ఉన్నాయండి. 140 కాపరాలు ఇంటూ 5 చొప్పున వేసుకున్న 700 మంది 800 మంది ఉన్నాం. ఇందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మా యందు దయచేసి మీరు డంప్యార్డు తీయించవలసిందిగా అధికారులకి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కళ్ళకి, పెద్దవాళ్ళకి నమస్కారాలు చేసుకొని అందరం చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు దయచేసి తీయవలసిందిగా డంప్యార్డు తీసామని ఎంతో ఇదిగా చెప్పుకుంటున్నాము. దయచేసి అశ్రద్ధ చేయకండి, ఇమ్మీడియట్గా తీయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఈ డంప్యార్డ్ అసలు తీసేస్తామంటే ఇక్కడికి వచ్చాం. అసలు తీసేస్తామని ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు, అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఏ ఒక్కరు ఇంతవరకు అదేం జరగలేదు. దయచేసి ఇది వేరంత తొందరగా తీసేటట్టు చూడండి. అదేవిధంగా ఈ రోడ్లు కూడా వేయిస్తామన్నారు, 2 ఇయర్స్ బ్యాకే వేయిస్తామన్నారు. ఇంతవరకు రోడ్లు పట్టించుకోలేదు, రోడ్డు మీద పాములు తిరుగుతున్నాయి, లైట్లు ఉండేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది జనాలకి. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి ఆలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భవిష్యత్ బ్రహ్మగా పిలిచే హనుమాన్ పూజ ద్వారా కరోనా మహమ్మారిని అధిగమించవచ్చునని ఆలయ పూజారి యోగానంద చక్రవర్తి తెలిపారు. భవిష్యత్ బ్రహ్మగా స్వామివారు అవతరించబోతున్నారంటే ఒక్కొక్క కల్పంలో బ్రహ్మస్థానం ఒక్కొక్క అలంకరిస్తుంటారు. కాబోయే కల్పంలో ఆంజనేయ స్వామివారు బ్రహ్మస్థానం వహిస్తారు. అందుకే ఆయన భవిష్యత్ బ్రహ్మ అంటారు. ఈ కరోనా లాంటి మహావిపత్తుల్ని స్వామివారి ధ్యానంతో, స్వామివారి పూజా కార్యక్రమాలతో, స్వామివారి అనుష్ఠానంతో మనం అధిగమించవచ్చు. మీ ఇళ్లలోనే మీరు బయటకు రాలేని పక్షంలో, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు రాలేని పక్షంలో ఇంట్లోనే స్వామివారి చిత్రపటానికి మీ తోచిన యథాశక్తి పూజా ద్రవ్యాలతో హనుమాన్ చాలీసాతో స్వామివారిని పూజించుకొని తరించండి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం కొల్లిపర మండలం వలపాపురం గ్రామంలో జరిగింది.
బుధవారం వల్లభాపురం గ్రామంలోని లేఅవుట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణ పనులకు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీ ద్వారా తెనాలి వైశాల్యం పెరగడంతో పాటు పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చినట్లు శివకుమార్ తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో 17,000 ఇళ్ల నిర్మాణం చేసి తీరుతామని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ది వన్ అండ్ ఓన్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో 27,000 మందికి నివాస స్థలాలు ఇవ్వగలిగాం. ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇక్కడ ఉన్న అందరం మనం తెలుసుకోవాలా. ఈరోజు మీకు ఇస్తున్న ఈ సెంటర్ భూమి ఇక్కడ యాక్చువల్గా ఉన్న రియల్ కాస్ట్ ప్రకారం చూసుకున్నా కూడా 4,00,000 రూపాయలు ఖరీదు చేసే భూమి. ఈరోజు అక్కా చెల్లెలకి సెంటర్ భూమి ఇచ్చాం, అదే పట్టణంలో అయితే సెంటు స్థలాన్ని ఇచ్చాం. ఇంత గొప్ప ముఖ్యమంత్రి, ఇంత మనసున్న ముఖ్యమంత్రి తప్పక ఎవరూ చేయలేంది. అన్నీ కూడా గ్రామానికి ఆనుకున్న పొలాలను సేకరించాం. ఇది చూడండి, ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తే సిమెంట్ రోడ్డు, ఊరికి ఆనుకుని ఉంది, ఊరు మధ్యలో ఉండం. అలా ప్రతి గ్రామంలో సేకరించాం. అలాగే పట్టణాన్ని కూడా ఎంతో దూరదృష్టితో నేను 3 వేపల కొన్నా పట్టణాన్ని ఆనుకొని 3 వేపల. అనేక సంవత్సరాలుగా తెనాలి డెవలప్కి దూరంగా ఉంటా ఉంది. ఈ కాలనీల నిర్మాణం ద్వారా తెనాలి వైశాల్యం పెరిగిద్ది అని చెప్పి ఎంతో నమ్మకంతో ఈరోజు ఈ జగనన్న ఊళ్ళు తెనాలి వైశాల్యాన్ని పెంచేదాంటో పేదవాడికి స్థలంతో పాటు ఇళ్లతో ఇండ్లు కట్టించి సుమారు 7,00,000 రూపాయల ఆస్తి అక్కా చెల్లెళ్ళ చేతిలో పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఇది. ఇక్కడ కూడా 166 మందికి ఈరోజు మనం పునాదులు తీయటం కానీ, అలాగే బోర్లు వేసే కార్యక్రమం కానీ, అలాగే ఇటు పక్క భూమి పూజ చేసే కార్యక్రమం కానీ ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తం గ్రామంలో అలాగే నియోజకవర్గంలో 1st ఫేజ్ 17,000 ఇళ్ళని జూన్ నాటికి నిర్మించాలని, నిర్మించి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ, సీఎం జగన్ పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడమే కాకుండా వాటిలో గృహాలు నిర్మించి ఇస్తున్నారని అన్నారు. ఈ విధంగా ప్రపంచంలో ఎవరూ చేయలేదని, దీనిని గిన్నిస్ బుక్లో నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. మన ఇండియాలో చెప్తున్నా, ఇండియాలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి అవార్డు లేదు. ఒక గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిజంగా రికార్డ్ చేయాలంటే ఇది రికార్డ్ చేసినటువంటి అంశం. అటువంటిది ఇది ఈరోజు ఒక చరిత్ర. December 25 ఒక పక్క క్రిస్మస్ శుక్రవారం, ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైన రోజు శుక్రవారం, వైకుంఠ ఏకాదశి హిందువులకి సంబంధించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆస్పీషియస్ డేలో ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఆ కార్యక్రమం అది ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇది చరిత్రను సృష్టిస్తుంది, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతుంది. ఆయన కోరుకున్నట్టుగా నిన్న కన్నా ఈరోజు, ఈరోజు కన్నా రేపు ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పు బ్రహ్మాండంగా వస్తుందని చెప్పి పూర్తిగా నమ్ముతూ మరొకసారి ఈరోజు వల్లభాపురం గ్రామంలో లబ్ధిదారులుగా గుర్తించబడి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఇనిషియేటివ్ ద్వారా నాట్ ఓన్లీ ఒక అంటే పేద ప్రజలకి ఒక ఎసెట్ లాగా మిగిలిపోతుంది, దాంతోపాటు ఏదైతే కరోనా మహమ్మారి కాలంలో మనకి ఒక ఎకనామిక్ యాక్టివిటీ లాగా కూడా ఇది ఒక కార్యక్రమం ఉంటుంది. మన జిల్లాలో దగ్గరగా 1,22,000 హౌస్ సైట్స్ లేటువంటి ఇల్లు నిర్మాణం మనము టేకప్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఒక వారం వరకు 10,000 హౌస్ సైట్ గ్రౌండింగ్ కి మనం పునాది వేస్తున్నాము. దానికి కావలసిన సిమెంట్ గాని, ఇటుక గాని, ఇసుక గాని, ఇటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి అలాగే బెనిఫిషరీస్ ని మోటివేట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీరందరూ మమ్మల్ని సహకరించాలని కోరుకుంటూ, అలాగే హౌసింగ్ సిబ్బందులు కానీ మిగిలిన గ్రామ ఫీల్డ్ సిబ్బందులు
ఎప్పటికైతే హౌసింగ్ నిర్మాణం ఒక దశ పూర్తి అయిపోతే వెంటనే బిల్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సొంత గ్రామాల్లోనే నిర్మాణానికి అవసరం ఉంది. ఒక పెద్ద యాక్టివిటీకి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్స్ దినేష్ కుమార్, ప్రశాంతి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, కల్పలత, పెదకూరుపాడు ఎమ్మెల్యే శంకర్రావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, హెని క్రిస్టీనా, వల్లభాపురం గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.